రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నటువంటి బూరా నర్సయ్య గౌడ్ గారు మనతో ఉన్నారు. ప్రజల్లోకి బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను తెలుపుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్, బీజేపీ పార్టీ అభ్యర్థిగా మీరు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఇంతకుముందు ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచి ఇక్కడ ప్రజలకు ఎంతో చేరువైన మీరు మళ్ళీ మరొకసారి ఎంపీ అభ్యర్థిగా ప్రజల్లోకి వచ్చారు. ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు సార్? నిజంగా చెప్పాలంటే ఎన్నికలు అనేది లోకసభ ఎన్నికల కంటే మోడీ ఎన్నికలు. ప్రజలు మోడీ బియ్యం, మోడీ టీకా, మోడీ పైసలు అన్నట్లు మోడీ ఎన్నికలు అంటున్నారు. దేశం గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ గారు ఉండాలనే ఒక స్పందన ప్రతి పౌరుడి నుంచి వస్తుంది, కులాలకు మతాలకు అతీతంగా. అందుకొరకు వందల వంద శాతం అయోధ్య మొదటి సీటు మోడీ గారు గెలిస్తే రెండో సీటు బోధిగిరిలో బూరా గెలుస్తాడన్న నమ్మకం ప్రజలు మరి మా మీడియా మిత్రులు తెలియజేస్తున్నారు. అంటే మోదీ 400 సీట్లు పక్కా అన్నారు, ఆ 400 సీట్లలో భువనగిరి పార్లమెంట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? రెండోది, మొదటిది మోడీది, రెండోది బూరాది. ఏ ఫర్ అయోధ్య సీట్ మోడీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశానికి కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న ప్రధాన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తుంది. మరి వారి యొక్క ఎజెండా ఫలించదంటారా? మరి ఇప్పటి నుంచి ఏంటంటే ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అంటే నేను ఒప్పుకున్నాను. మరి ఇప్పటి నుంచి 6 మోసాలను సంబోధిస్తే బాగుంటుంది, మీరు కూడా ప్రజల పక్షాన్ని నిలబడట. గ్యారంటీలు ఒక 2 అమలు చేశారు కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఉచిత బస్సు, జీరో బిల్లు. జీరో బిల్లు అనేది అమలు కాలేదు, కేవలం పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో బిల్లు వసూలు చేయట్లు అంతే. ఎన్నికల వరకే అది ఉంటుంది, ఎన్నికల తర్వాత ఎన్ని లిటిగేషన్స్ మీరు తెలుస్తారు. ఉచిత బస్సు గవర్నమెంట్ ఇవ్వట్లేదు, ఆర్టీసీ ఇస్తుంది. ఈ ఆర్టీసీకి ఈ యొక్క గవర్నమెంట్ 1200 కోట్లు బకాయి పడ్డది ఈ 4 నెలల్లో. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అది గవర్నమెంట్ ఇచ్చినట్టు. అదేవిధంగా చాలా కుట్రపూరితంగా హైదరాబాద్లో 3000 బస్సులు తిరుగుతాయి, 1500 బస్సులు చేశారు. మీరు చూస్తున్నారు కదా ఈరోజు ప్రజలు ఎట్లా అంటే, అసలు ఉచిత బస్సు ఎందుకు వచ్చింది? కనీసం టికెట్ కొట్టి కొనుక్కొని ప్రశాంతంగా ప్రయాణం చేయాలనే కోరిక బలంగా కొనపడుతుంది. మీరు కూడా ఒకసారి బస్సులో ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. రెండో అంశం, ఈరోజు ఆ ఉచిత బస్సు వల్ల ఆడవాళ్ళకి ఎంత లాభం జరిగిందో దేవుడేరు, కానీ ఆటో డ్రైవర్స్కి మాత్రం వాళ్ళ పొట్టగొట్టడం జరిగింది. వారికి నెలకు 12000 ఇస్తానని మోసం చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి మహిళకు 2500, ఆసరా పెన్షన్ 4000, అదే నూతన వధువుకు 1 లక్ష రూపాయలు ప్లస్ తులం బంగారం, 2 లక్షల రుణమాఫీ. మరి అదేవిధంగా రైతు భరోసా కింద 15000 ఎకరానికి, కౌలు రైతుకు 15000, అదేవిధంగా కౌలు అంటే రైతు కూలీలకు 12000, అదేవిధంగా ప్రతి క్వింటల్కు 500 బోనస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు 5 లక్షల క్రెడిట్ కార్డు మర్చిపోయారా? మీలాంటి విద్యార్థులకు స్కూటీ అంటే ఎన్ని మోసాలు చేశారో మీరే గుర్తించవచ్చు. అందుకొరకు ప్రజలు గుర్రుగా ఉన్నారు, కోపంతో ఉన్నారు. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ మండల మీటింగులకు పరిమితమైంది కానీ ప్రజాక్షేత్రంలో పోవడానికి భయపడుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఏ ఊరికి పోయిన దాఖలాలు కనిపించారు. రేవంత్ రెడ్డి సభాముఖంగా లక్షల మంది ముందు తెలంగాణ రాష్ట్రానికి మోదీ ఇచ్చింది ఏమీ లేదు, కేవలం గాడిద గుడ్డు అంటూ ఒక గుడ్డును సైతం చూపెడుతూ మరి ప్రచారం చేస్తున్నారు కదా, దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారి అవివేకానికి అది నిదర్శనం. గాడిదలు గుడ్డు పెట్టవు, పిల్లలు పెడతాయి, కరెక్టే కదా? కోళ్ళే బాతలే గుడ్డు పెడతాయి. సో ఆయనకు ఏమైందంటే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అటు కాంగ్రెస్ ఆయన బ్రెయిన్ ఫ్రై చేయడంతో గాడిద గుడ్డు పెడుతుందా కోడి గుడ్డు పెడుతుందా అని తెలియదు. నెంబర్ 2, మోడీ గారు ఇచ్చిన ఆ గుడ్డుతోనే కదా మీరు జీతాలు ఇచ్చేది, అదే గుడ్డుతో కదా జాతీయ రహదారులు, అదే గుడ్డుతో కదా ఈరోజు ఉచిత రేషన్ ఇచ్చేది, అదే గుడ్డుతో కదా ఈరోజు జరుగుతున్నటువంటి జాతీయ రహదారులు, అదే గుడ్డుతో కదా మౌలిక సదుపాయాలు 150000 కోట్లు, అదే గుడ్డుతో కదా ప్రతి గింజ ప్రభుత్వం ఉంటుంది, అదే గుడ్డుతో కదా ప్రకృతి వన్, పల్లె వన్, సీసీ రోడ్డు, లింక్ రోడ్డు ఇవన్నీ జరిగేది, అదే గుడ్డుతో కదా మహిళ నారీ శక్తి నమ్మమోడి అయ్యేది, అదే గుడ్డుతో కదా ఈరోజు మహిళలకు గర్భిణీ మహిళలకు
గుడ్డు పాలు, అదే గుడ్డుతోనే గుడ్డు పాలు పోషకారం ప్లస్ 6,000 ఇచ్చేది, అదే గుడ్డుతోంది. ఏం చేయాలి ఇప్పుడు? రేవంత్ రెడ్డి ఏమైందంటే వినాశకాలే విపరీత బుద్ధి. ఆరిపోయారు దీపానికి వెలుగెక్కువ. మాకు తెలంగాణ సామెత రేవంత్ రెడ్డి కొరకే పుట్టినట్టు అనిపిస్తుంది. వారు పాపం నేను వారి మంచి కోరుకునే వ్యక్తిని, ఈరోజు దారి తప్పారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వారి భవిష్యత్తు అంధకారం కాబోతుంది. మోడీ తిట్టినోడు ఎవడు బతికి బట్టగట్టలేదు రాజకీయంగా. మీరు భువనగిరి పార్లమెంటుకు ఇంతకు ముందు ఎంపీగా ఇక్కడ స్థానికంగా ఎన్నో సమస్యలను పరిష్కరించారు. బీబీ నగర్కి ఎయిమ్స్ను కూడా మీరే తీసుకువచ్చారు. సో మీరు ఎంపీ పదవీకాలం అయిపోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి పనులు చేసింది? అంత అభివృద్ధి అంతా మేమే చేశామంటున్నారు. గుడ్ చెప్పమని చెప్పండి. నేను పాంప్లెట్ వేశాను, నవరత్నాలు, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, ఎంఎంటిఎస్, 524 కిలోమీటర్ జాతీయ రహదారులు, జంగామలో మాతా శిశు హాస్పిటల్, చర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్, దండు మలకాలపూర్లో ఇండస్ట్రియల్ పార్క్, కొంగర కళ్యాణ్లో ఫాక్స్కాన్ కంపెనీ, నర్సన్న బీమా కుటుంబానికి ధీమా, కుల్లగుర్తుల భవన్స్, ఇది బూర నర్సయ్యగౌడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చేశారు. 19 కోట్లు ఆస్తి ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి 2009లో ఈరోజు 500 కోట్లకు ఎదిగాడు. కానీ బూర నర్సయ్యగౌడ్ వల్ల భువనగిరి పార్లమెంటు 100,00,000 కోట్ల సంపద పెరిగింది. సో వాళ్ళు ఏంటంటే మీరు అర్థం చేసుకోలే, వాళ్ళ అభివృద్ధి వాళ్ళ కుటుంబ అభివృద్ధి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా అడిగారా వాళ్ళ టీవీ ఇంటర్వ్యూ తీసుకుంటే, సార్ మీరు ఏం చేశారో ఒక ముక్క చెప్పాడు. సొలికబులు కాదు, సొలికబులు కాదు. ఎయిమ్స్ తీసుకొచ్చినప్పటికీ అక్కడ మౌలిక వసతులు కల్పించింది వెంకటరెడ్డి అంటున్నారు, నిజమేనా? ఇక వెంకటరెడ్డి ఏమైనా చెప్తాడు, గాంధీ భవన్ కాదు మొత్తం పార్లమెంట్ కట్టించిందే నేను అంటాడు. నేను 1,400 కోట్లు శాంక్షన్ చేసిన తర్వాత అంచెలంచెగా నిధులు వస్తున్నాయి. నేను ఉన్నప్పుడే మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఆయన ఏముంది, పక్కన బిడ్డని మంచుకుంటూ ముద్దుకుంటూ ఎత్తుకొని నా బిడ్డ అంటున్నాడు. అంతమించి ఏం లేదు, అంతమించి వాళ్ళకి ఏమీ పో కాదు. ఇప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 1 సార్ మంత్రి అయ్యిండు, 4 గొండలు చూడండి, 0 లేదు. ఆయన హయాంలో 0 అభివృద్ధి. ఇక రాజగోపాల్ రెడ్డి ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే ఎంపీ అయినప్పుడు ప్రతిసారి ఆయన ఆస్తి 444 అవుతుంది. మరి భువనగిరి ఆస్తులు తరిగినాయి, భువనగిరి ఆస్తులు పెరిగినాయి, ఇది వాస్తవం కదా? అదే నేను ప్రజలు, పట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దేశం, ధర్మం కొరకు బూర నర్సయ్యగౌడ్ పనిచేస్తాడు. బూర నర్సయ్యగౌడ్ ఒక డాక్టర్, ఇది ఇప్పుడు సామాజిక డాక్టర్. సో ఇంతకు ముందు మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ప్రధానంగా భువనగిరి పార్లమెంటుకు బూరా నర్సయ్యగౌడ్ ఇచ్చేటువంటి హామీలు ఏంటి? ఇక్కడ ప్రజలకు ఏం చేయబోతున్నారు? ప్రధానంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మెయిన్ ఇష్యూ. నా శ్రమ యొక్క నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, దాని తర్వాత ఐటీ హబ్ కొరకు ప్రయత్నం చేస్తాను, ఎంఎంటిఎస్ త్వరగా కంప్లీట్ చేస్తాను, ఎయిమ్స్ అట్లనే పెండింగ్ ఉంది. అంటే కొద్దిగా 30% వర్క్ అయింది, నేను ఉండి ఉంటే ఎప్పుడూ అవుతుండే 70% వర్క్ కూడా. నా గోల్ ఏంటంటే అందరి ఆశీర్వాదంతో ఎంపీ అయిన తర్వాత వితిన్ 6 to 8 మంత్స్లో దాన్ని కంప్లీట్ చేయాలని నా యొక్క కోరిక. అదేవిధంగా ఈ మూసీ ప్రక్షాళన, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీషన్, ఇక టూరిస్ట్ సర్కిల్ ఏదైతే ఉంటుందో, మనకు భువనగిరి ఫోర్టు, యాదాద్రి జైన్ మందిర్, బస్వాపూర్ రిజర్వాయర్, ఇవి రాయచకొండ గుట్టల్ని పర్యాటక కేంద్రంగా చేయటం, అద్భుతమైనటువంటి రామాలయం లాంటి శివాలయాన్ని రాజగుండల గుట్టల మీద నిర్మించడం, ఇవన్నీ భువనగిరి ఒక విజన్. అట్లనే డ్రైపోర్టు చిట్యాలలో అదృష్టం బాగుండి అందరూ లక్ష్మీనరసింహ కటాక్షం ఉంటే హైదరాబాద్ అమరావతి మచిలీపట్నం హైస్పీడ్ ట్రైన్. యువతకు ఎలాంటి హామీ ఇస్తున్నారు సార్? యువతకి నాది ఒకటే సందేశం, మీరు చెప్పేది ఒకటే, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతారు. మీరు బాగుపడటానికి సన్నద్ధంగా ఉండండి, మిమ్మల్ని బాగుపరచడానికి బూర నర్సయ్యగౌడ్ రెడీగా ఉంటారు. అదే మోదీ ఆదేశం, నేను ఆచరిస్తాను, పాటిస్తాను. మోదీ దేశంలో తీసుకొచ్చినటువంటి ప్రతి పథకాన్ని భువనగిరి పార్లమెంటుకు అందచేయగలుగుతారా? ఉంది, ఇక్కడ చాలామంది ఆలు అవగాహన కూడా తక్కువ, కొన్ని పథకాలు డైరెక్ట్ చెప్తాయి. అందువరకు కేంద్ర పథకాల వినియోగ కేంద్రాన్ని నా యొక్క ఆలోచన, భువనగిరిలో కేంద్ర పథకాల వినియోగ కేంద్రం, అక్కడ తెలపడం కాదు వినియోగించడం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, చాలామంది ఉపయోగించుకుంటారు, 50% సబ్సిడీ,
మీరు కూడా జాయిన్ అయితే ఒక పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు. మహిళా రైతులు, మహిళా ఎంటర్ప్రీనర్స్, నారీ శక్తి నమ్మ మోడీ. భువనగిరి పార్లమెంట్ ప్రజలకు ఏం చెప్పదలిచారు సార్? నీ ఒకటే విజ్ఞప్తి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి కబర్లు చెప్పి 6 మోసాలని చెప్పి ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు 500 600 చేతులు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుంది. ప్రలోభకులు లొంగండి, ముందుకు వెళ్ళండి. 100% భోనగిరిని బంగారు భోనిగా మార్చడం నా యొక్క లక్ష్యం. మోడీ గారి ఆశీస్సులతో అది నెరవేరుస్తాను. మీరు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. లాస్ట్ క్వశ్చన్ సార్, భువనగిరి పార్లమెంటులో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెసే అధికారంలో ఉంది, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారంతా 100,000 ఓట్ల మెజార్టీతో మా అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని భువనగిరి పార్లమెంటులో బూరా నరసయ్య అసలు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? అదే కదా, బూరా నరసయ్య గారు మోడీ, నా వెనుక మోడీ ఉన్నారు, నా పక్కన మా క్యాడర్ ఉంది, ముందర ఓటర్ ఉన్నారు. ధర్మం 4 పాదాలలాగా 4 అంశాలు నా చేతిలో ఉన్నాయి. నేను గెలవను అనుకుంటారు? వాళ్ళదంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వెంకటరెడ్డి మంత్రి, ఫ్యూచరు హోమ్ మినిస్టరు, హోంగార్డు మా రాజగోపాల్ రెడ్డి, మళ్ళా ఇంకో అనిల్ కుమారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, వీళ్ళందరూ కట్టబెట్టుకొని బోర్నాస గారిని ఓ బలహీన వర్గాలు చెందిన వ్యక్తిని ఓడించడానికి వచ్చారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? భయం. బూరా మోడీ అంటే భయం. ఆ భయంతో నాకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. తప్పక మా క్యాడర్కు మొదటి ఎంపీ ఇచ్చే బాధ్యత నాది. కాషాయ జెండా భోనగిరి కోట మీద వేసే ఎగిరే బాధ్యత మా క్యాడర్.